ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల కేంద్రంలో జగదాంబ ట్రాలీ ఆటో యూనియన్ మరియు ఆటో యూనియన్ సభ్యులు సోమవారం పచ్చదనం పరిశుభ్రత అనే నినాదంతో జీలుగుమిల్లి జడ్పీ హైస్కూల్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో అనేక రకాల పండ్ల మొక్కలు పూల మొక్కలు నాటి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ మరియు పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ రవితేజ మీడియాతో మాట్లాడుతూ సామాజిక స్పృహతో కార్యక్రమాలు చేస్తున్న యూనియన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోర్స పోచమ్మ, సర్పంచ్ సిరి జగదాంబ, వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ కె చక్రి, కె సత్యనారాయణ, సిహెచ్ శ్రీనివాస్, ట్రాలీ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు. పార్షత్ లోపల స్కూల్ని కూడా సక్రమంగా తీసుకుంటామని మాటిచ్చి కనీసం స్కూల్ ఆక్రమణకు గురవ్వకుండా కూడా ఈ ఆటో యూనియన్ వారు చాలా సహకరించుకుంటూ వాళ్ళకి ఎవరిని రానిదన్న కూడా ఆపి వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ ఆఫీస్ టైంలో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నందుకు ముఖ్యంగా ఈ ఆటో యూనియన్ వారికి ఈ ఆటో యూనియన్ అధ్యక్షులకి వీళ్ళందరికీ టీంకి కూడా అభినందనలు తెలియజేస్తాను. అలాగే పార్షత్ దీన్ని దీనికయ్యే ఇంకా పర్యవేక్షణలో భాగంగా ఏదైనా ఖర్చు ఉంటే కనుక జిహెచ్ఎం ఫౌండేషన్ నుంచి మీరు దీనికి ఏదైనా మెస్ అరేంజ్ చేసుకోవాలన్నా ఈ మొక్కల్ని ఇవాళ వేయటం కాదు, ఈ మొక్కల్ని కాపాడి ఒక పార్క్ వాతావరణం తీసుకొచ్చి దీంట్లో దేశభక్తులు ఈ రోడ్ ఎక్స్టెన్షన్ కనుక లేకపోతే కనుక మన దేశభక్తులు అని గాంధీ గారు అని నెహ్రూ గారు అని దేశభక్తులు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ విగ్రహాలు కూడా ఒక్కొక్క డోనర్తో మీరు స్పాన్సర్ అడగండి. నాకేది బాధ్యత వహిస్తే నేను అదొకటి డొనేట్ చేస్తాను. ఇంకా దీన్ని స్కూల్ వాతావరణం కాకుండా జీలిమిల్లి ఒక క్లీన్ అండ్ గ్రీన్ కింద మన సెంటర్ అభివృద్ధి చెందాలని చెప్పి కోరుతూ ఈ ఆటో యూనియన్ వారికి, మన గ్రామస్తులందరికీ, అలాగే ఎంపీపీ గారికి, మన సర్పంచ్ గ్రామ సర్పంచ్ గారికి, మన ఉప సర్పంచ్ గారికి, ఆటో యూనియన్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ ఈ అవకాశం వచ్చిన యూనియన్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఆటో యూనియన్ వారు మరి వాళ్ళు సామాజిక బాధ్యతతో భాగంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మరి జీలిమిల్లి గ్రామ పంచాయతీ పరిధిలో హైస్కూల్ ముందర మొక్కలు నాటించడం అనేది ఒక మంచి సంకల్పంతో ఒక పని మొదలుపెట్టారు. మరి వీళ్ళకి ముందుగా గ్రామ పంచాయతీ తరఫున, ప్రజల తరఫున అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటున్నాను. మరి ఇటువంటి మంచి పనులు చేస్తున్నటువంటి ఈ ఆటో యూనియన్ వారందరికీ కూడా మా గ్రామ పంచాయతీ తరఫున ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ అన్ని విషయాల్లో కూడా మేము వాళ్ళకి సహాయక సహకారం అందిస్తామని ఈ రోజు మొక్కలు నాటించడానికి ఈ మొక్క ఏదైతే మొక్కలు నాటారో వీటికి ముందుగా మా పంచాయతీ నుంచి కూడా ఫ్రీగార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఈ బాధ్యత అంతా కూడా పంచాయతీ కూడా తీసుకుంటుంది. మరి వీళ్ళకి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని, మరి సమాజంలో మొక్క యొక్క విలువ తెలిసిన వ్యక్తే మరి సరైన మనిషిగా అందరూ కూడా చూపిస్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉందో, భూతాపం పెరిగిపోయి మొక్కలను కూడా అన్ని చోట్ల నరికేసే పరిస్థితుల్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక మొక్కను ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో నాటాలి. ఇటువంటి సమాజం, ఇటువంటి సందేశం ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి. మరి వీళ్ళు చేసిన పనిని గ్రామ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు నుంచి వర్షాకాలంలో ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఒక్కో మొక్కను నాటాలని మేము ఇక్కడ నుంచి పిలుపునిస్తున్నాం. మరి ఇటువంటి మంచి పని చేసిన ప్రతి ఒక్కరు కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి పనికి మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసినందుకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.